నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తులు అడిగిందే తడువుగా వరాలు ఇచ్చి భోళాశంకరుడన్న పేరును సార్థకం చేసుకున్న మహాదేవుడు శివుడు సృష్టి స్థితి లయలలో లయకారకుడిగా పూజలందుకుంటూ జీవన్ముక్తులలోని ఆంతర్యాన్ని అవగతం చేసే దేవదేవుడు ఆయన. ఆ స్వామి అర్థాంగి పార్వతి ఆమె శక్తి స్వరూపిణి. శివశక్తుల శక్తి అనన్య సామాన్యమైనది. ఈ సృష్టినే పాలిస్తున్న మాత ఆదిపరాశక్తి అయితే ఆ సృష్టిని లయం చేస్తున్నవాడు శివుడు. అందుకే శివుడు లేనిదే శక్తిని, శక్తి లేనిదే శివుణ్ణి ఊహించుకోలేం. అలా శివశక్తుల ధామంగా అలరారుతున్న ప్రసిద్ధ క్షేత్రం తిరునల్వేలి. తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో మహాదేవుడు నెల్లియప్పర్ స్వామిగా ఆది పరాశక్తి కాంతిమతి దేవిగా పూజలందుకుంటున్నారు. ఈనాటి తీర్థయాత్రలో తిరునల్వేలి శ్రీ కాంతిమతి మాత ఆలయ విశేషాలను వీక్షిద్దానండి. తిరునల్వేలి దివ్యక్షేత్రం అతి ప్రాచీనమైంది. పూర్వం ఈ నగరాన్ని దక్షిణ పాండ్య నగరంగా పిలిచేవారు. తామ్రభరణి నదీమ తల్లి ఒడ్డున అలరారుతున్న ఈ దివ్యధామాన్ని వేణువనం అని పిలిచేవారు. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత శంకరశూల పాణిశ్చ ఖట్వాంగి విష్ణువల్లభ శిపి విష్ణుంబికా నాథ శ్రీకంఠో భక్తవత్సలః. బ్రహ్మాండ మండలంలోని అఖండ శక్తులను నడిపించే పసిడివన్నెల పరమ వైభవమే నమశివాయ. నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసారా పలికితే చాలు, ఒక ఆత్మశక్తి జీవితాన్ని సంపూర్ణంగా ఆవహిస్తుంది. భయం, భ్రాంతి, అసూయ, రాగం, ద్వేషం, క్రోధం, లోభాలను తొలగించి పరమశివుడు పరమవాత్సల్యంతో మనల్ని కాపాడతాడు. నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారంగా వరాలిచ్చే ఉబ్బులింగడు మహేశ్వరుడు. తమ భక్తుల భక్తికి పరవశుడై వాడవాడలా వెలసి అభిషేక అర్చనాది పూజలతో తరిస్తున్నాడు. దేశంలో ఉన్న అలాంటి ప్రఖ్యాత శివక్షేత్రాలలో ఒకటి తిరునల్వేలి. తమిళనాడులోని చెన్నైకి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య నగరంలో ఆ మహాదేవుడు నెల్లియప్పర్ స్వామిగా పూజలందుకుంటున్నాడు. అమ్మవారు కాంతిమతి దేవి. శ్రీ కాంతిమతి అమ్మవారి ఆలయం 7 ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా మనోహరమైన మండపాలు శిల్పాలతో అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. 7వ శతాబ్దానికి పూర్వం నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయాన్ని ములుతకుండ రామపాండ్యన్, నింద్రసీర్ నేరుమరణ్ అనే రాజు పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరంతర కాలంలో ఈ ఆలయం అనేక మార్పులకు చేర్పులకు గురయ్యింది. ఒకప్పుడు నెల్లియప్పర్, కాంతిమతి అమ్మవార్ల ఆలయాలు విడివిడిగా ఉండేవి. దీంతో 1647వ సంవత్సరంలో వడమలయప్ప పిళ్ళై అనే శివభక్తుడు ఈ 2 ఆలయాలను అనుసంధానిస్తూ ఓ గొలుసు మండపాన్ని నిర్మించాడు. శ్రీ నెల్లియప్పర్ స్వామి ఆలయం 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన దివ్య ఆలయం. వీటిలో 7 ఎకరాల విస్తీర్ణంలో స్వామివారి ఆలయం ఉండగా మరో 7 ఎకరాల విస్తీర్ణంలో అమ్మవారి ఆలయం ఉంది.
ఈ రెండింటిని కలుపుతూ 1647వ సంవత్సరంలో తిరువడమలప్ప పెళ్ళై అనే శివభక్తుడు ఒక చైన్ మండపాన్ని నిర్మించాడు. వివిధ దేవతా మూర్తులతో ఈ చైన్ మండపం రెండు ఆలయాలకు అనుసంధానంగా అలరారుతోంది. కాంతిమతి అమ్మవారి ఆలయ రాజగోపురం సప్తవర్ణ శోభితంగా దృశ్యమానమవుతుంది. చక్కని శివపరివార దేవతా శిల్పాలతో హృదయానికి హత్తుకునే దేవతా మూర్తులతో అలరారుతోన్నది ఈ ఆలయం. ఏడవ శతాబ్దానికి పూర్వం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయాన్ని ములుతాకుడు రామపాండ్యన్, నింద్రశేర్ నేదుమరన్ అనే రాజులు అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోన్నది. 7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. ఎటు చూసినా సుందర మండపాలతో, మనోహరమైన దేవతామూర్తుల మందిరాలతో ఈ ఆలయం అలరారుతోన్నది.